యేసుతో ప్రతిదినం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రేమతో మిమ్మను మీ కుటుంబాన్ని ఆహ్వానిస్తున్నాం. రండి, క్రమం తప్పకుండా కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. మీరు చాలామంది కార్యక్రమాలను విని అనేకులకు తెలియచేస్తున్నారు, చాలా సంతోషం. ఈరోజు ఈ వాక్యాన్ని విన్న మీరు కూడా ఇప్పటి వరకు ఎవరికైనా షేర్ చేసి ఉండకపోతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయి ఉండకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి, ఆ బెల్ ఐకాన్ సింబల్ని ఖచ్చితంగా నొక్కటం మర్చిపోవద్దు. అది నొక్కితేనే మా పరిచర్య నుంచి ఈ కార్యక్రమాలన్నీ కూడా మీకు ప్రత్యేకమైన నోటిఫికేషన్ ద్వారా మెసేజ్ రూపంలో మీకు తెలియజేయబడతాయి. చాలామంది బెల్ నొక్కట్లా, అందుకని చాలామందికి ఈ కార్యక్రమాలు అందడం లేదని తెలియచేస్తున్నారు. కనుక ఈ బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోవద్దు. ఇతరులకు షేర్ చేయండి, ఇతరులకు తెలియచేయండి, మీ కొలీగ్స్కి, బంధువులకి, అనేకులకు ఆశీర్వాదకరంగా మారండి. చాలామంది కార్యక్రమాలు విని మీరు మెసేజ్లు పెడుతున్నారు, మీ ప్రతి మెసేజ్ నేను చూస్తున్నా. ఒకవేళ అప్పటికప్పుడే నేను రిప్లై చేయలేకపోవచ్చేమో కానీ మీరు పెడుతున్న ప్రతిదాన్ని చూస్తున్నా. కొద్దిమంది ప్రార్థన అవసరతలు కూడా తెలియజేస్తున్నారు, వారి కొరకు ప్రార్థిస్తున్నా. చాలామంది పిల్లలు ఈ కార్యక్రమాలను విని ఆన్లైన్లో చాలామంది ప్రేమతో కానుకలు పంపిస్తున్నారు. మీ ప్రేమపూర్వకమైన కానుకలు స్వీకరించబడి అవి యథార్థంగా పరిచర్యలకు ఖర్చు అవుతున్నాయి. దాని ద్వారా మీ జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. రండి, ఈరోజు మీ కొరకు తీసుకుని వచ్చిన ఒక ప్రత్యేకమైన శ్రేష్టమైన దీవెనకరమైన వాగ్దానాన్ని విందాం. విలాప వాక్యములు 5వ అధ్యాయము 21వ వచన భాగములో ఒక అద్భుతమైన వాగ్దానం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. విలాప వాక్యములు 5వ అధ్యాయము 21వ వచనం చివరి భాగం నేను చదువుతాను. మా పూర్వస్థితి మరల మాకు కలుగజేయము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని ప్రజలు దేవుణ్ణి అడుగుతున్నారు, మా పూర్వస్థితిని మాకు తిరిగి కలుగుచేయ్యా అని. నిజమే, ఇశ్రాయేలు ప్రజలు పూర్వస్థితిని కావాలని కోరుకుంటున్నారు. భయంకరమైన శోధనల మధ్య, భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య ఉన్నటువంటి దేవుని ప్రజలు పూర్వస్థితిలోనికి వెళ్ళాలని, ఆశీర్వాదకరమైన స్థితిలోనికి వెళ్ళాలని, దీవెనకరమైన జీవితంలోనికి వెళ్ళాలని దేవుని కోరుతున్నారు. దేవుడు అంటున్నాడు, మీ పూర్వస్థితిని మీకు ఖచ్చితంగా కలగజేస్తాను. నిజమే, ఒకప్పుడు మీరు చాలా దీవెనకరంగా ఉన్నారు, ఒకప్పుడు మీరు చాలా ఆశీర్వాదకరంగా ఉన్నారు, ఒకప్పుడు మీరు మీకు మీరే కాక మీరు కూడా అనేకులకు దీవెనకరంగా ఉన్న కుటుంబాలు అయ్యే. కానీ రాను రాను మీ జీవితంలో అన్నిటిని కోల్పోయి, అన్నిటిని నష్టపోయి, అనేకులకు దీవెనకరంగా ఉన్న మీ జీవితాలు ఈరోజు భయంకరమైన శాపగ్రస్తమైన బ్రతుకుల్లోకి వెళ్ళిపోయాయి. భయంకరమైన ఘోరమైనటువంటి స్థితుల్లోకి వెళ్ళిపోయారు, భయంకరమైన శాపాలను అనుభవిస్తున్నారు. ఓ ప్రక్క భర్తకు అనారోగ్యం, ఓ ప్రక్క తల్లిదండ్రులకు అనారోగ్యం, ఓ ప్రక్క బిడ్డల జీవితాలు పాడైపోయి, ఓ ప్రక్క కుటుంబం అంతా నాశనం. ఎటు చూసినా భయంకరమైన పరిస్థితుల్లో బహుశా మీ కుటుంబాలు ఉన్నాయేమో. అయితే ప్రభు అంటున్నాడు, మీ పూర్వస్థితిని తిరిగి మరల మీకు దయచేస్తాడు. ఇశ్రాయేలు అడుగుతున్నారు, మా పూర్వస్థితిని మాకు కలుగజేయ్యా, దయచేసి మమ్మల్ని నువ్వు విసర్జించొద్దయ్యా, మమ్మల్ని విడిచిపెట్టొద్దయ్యా అని దేవుని ప్రజలు పశ్చాత్తాపడి తిరిగినప్పుడు వారి పూర్వస్థితిని దేవుడు వారికి కలుగజేశాడు. క్రొత్త నిబంధన చరిత్రలో బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి జీవితాన్ని దేవుడు అలాగే ఆశీర్వదించాడు. ఒకప్పుడు తన ఇంట్లో సమృద్ధిగా ఉన్నాడు, ఒకప్పుడు ఆ ఇంట్లో ఆనందంగా ఉన్నాడు, ఒకప్పుడు ఆ గృహములో అతను ఎంత చెబితే అంతే, ఒకప్పుడు ఆ గృహములో తన మాట వేదవాకు, సంతోషంగా ఉండేవాడు, సమృద్ధిగా ఉండేవాడు, మంచి భోజనం, మంచి ఇల్లు, మంచి గృహము, మంచి తండ్రి, మంచి కుటుంబం, మంచి జీవితం, మంచి ఆదాయం, అటువంటి కుటుంబంలో సంతోషంగా గడుపుతున్నటువంటి పరిస్థితుల్లో సాతానుడు వేసిన వలకు చిక్కి సాతాను యొక్క ఉద్దేశాల్లోకి వెళ్ళిపోయి, సాతాను యొక్క ఆలోచనలోనికి ఆ వ్యక్తి వెళ్ళిపోయి తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ఎవరో కాదు, లూకాస్ వార్త 15వ అధ్యాయంలోకి వెళ్తే ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారట. అందులో చిన్న కుమారుడు సమృద్ధిగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు,
ఆనందంగా ఉన్నాడు. కానీ ఒక రోజున తండ్రి మాట వినకుండా, తండ్రి మాట లెక్క చేయకుండా, తండ్రి మాట జవదాటి తన ఆస్తి నాకు పంచిచ్చేయమని, నాకు ఎంత వస్తుందో అంత ఇచ్చేయని చెప్పేసి ఆస్తిని వాటాను పంచుకొని తండ్రి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. భయంకరమైన నష్టం, భయంకరమైన శోధనలు, భయంకరమైన పాపం, భయంకరమైన వ్యాపారాలు. స్త్రీలకు తన డబ్బును ఖర్చు పెట్టాడు, దుర్వ్యాపారాలు చేశాడు. ఆఖరికి సమస్తమును కోల్పోయి ఓ ఇంట్లో పని చేయడానికి కుదిరాడు. ఆ పని చేయడానికి కుదిరినప్పుడు ఆ యజమానుడు ఏం చేశాడో తెలుసా బిడ్డ? తనకున్నటువంటి పందుల మందను, ఆ దేశంలో పందులు పెంచుకునే అలవాటు, ఆ పందుల మందను కాయటానికి పెడితే ఆకలి అయిపోయి, ఆకలి బాధ తట్టుకోలేక, ఎవరితో చెప్పుకోలేక, ఒకప్పుడు సమృద్ధిగా తిన్న శరీరం కదా, ఒకప్పుడు సమృద్ధిగా బ్రతికినటువంటి జీవితం కదా, ఒకప్పుడు ఆనందంగా బ్రతికిన జీవితం కదా, ఒకప్పుడు ఏ కొరత లేకుండా బ్రతికిన బ్రతుకు కదా, ఒక్కసారిగా బాధేసింది, ఒక్కసారిగా దుఃఖం అనిపించింది. ఆకలి బాధ తట్టుకోలేక పందులు తినే పట్టు దగ్గరకు వెళ్ళి ఆ పొట్టు తినాలని ఆశించేటట్టు కానీ ఆ పొట్టు కూడా పందులు దొరకనీయలేదని వాక్యంలో మనం చదువుతాం. బాధేసింది, బుద్ధి వచ్చింది, సిగ్గనిపించింది. చీ, ఎందుకు నాకు ఈ జీవితం? నా పూర్వస్థితి ఏంటి? నా పూర్వ పరిస్థితి ఏంటి? నేను ఒకప్పుడు ఎలా ఉండేవాడిని? నేను ఒకప్పుడు ఎలా జీవించాను? ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చిందంటే నా జీవితంలో నా తండ్రి మాట నేను వినకపోవటం. నా తండ్రి మాట వినకుండా నేను వచ్చేసాను కాబట్టి, నా తండ్రి మాట వినకుండా నేను ఇల్లు దాటి బయటకు వచ్చాను కాబట్టి నా పరిస్థితులన్నీ మారిపోయాయని జ్ఞాపకం తెచ్చుకొని తిరిగి తండ్రి ఇంటికి బయలుదేరి, ఇదిగో కుమారుడుగా కాదు కానీ నన్ను పనివాడుగానైనా నా తండ్రి స్వీకరిస్తే చాలు అనుకుని తండ్రి ఇంటికి వచ్చాడట. తండ్రితో మాట్లాడుతున్నాడు. తండ్రి పరుగు పరుగున వచ్చి కౌగులించుకుని ఏడుస్తున్నాడు బిడ్డ. ఆ తండ్రితో చెబుతున్నాడు, తండ్రి నీకు నువ్వు పరలోకమునకు నేను విరోధముగా పనిచేశాను, విరోధముగా నడిచాను, నన్ను క్షమించయ్యా. నేను ఇప్పుడు నీ ఇంట్లో కుమారుడుగా కాదు కానీ ఇదిగో కనీసం పనివాడిగా, పనివాడిగా నన్ను స్వీకరించయ్యా అని ఆ తండ్రితో అడిగినప్పుడు ఆ తండ్రి ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఆ తండ్రి ఎంత ప్రేమ కలిగిన దేవుడు చూడండి. నేను పనివాడిగా కాదు నాయన, పూర్వము నీ ఇంటిలో ఏ స్థితి ఉండేదో, పూర్వము ఈ గృహములో నువ్వెటువంటి అధికారాన్ని కలిగి ఉన్నావో, పూర్వము ఈ ఇంటిలో నువ్వెటువంటి ఆధిక్యత కలిగి ఉన్నావో, ఆ స్థితిని నీకు ఇస్తాను తప్ప తక్కువగా నిన్ను చూడలేను నాన్న అని పూర్వపు స్థితిని తనకు ఆ ఇంట్లో కలుగు చేసి ఆ ఇంట్లోకి ఆహ్వానించాడట. ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత జాలి కలిగిన దేవుడు నాన్న. తన పూర్వస్థితిని తిరిగి మరలా ఆ కుమారుడు పొందుకున్నాడు. ఈరోజు నువ్వు కూడా ఒకప్పుడు మంచిగా జీవించావు, ఒకప్పుడు మంచి ప్రార్థన జీవితం, ఒకప్పుడు భక్తి జీవితం, ఒకప్పుడు దేవుని సన్నిధిలో ఎంతో అద్భుతంగా ఆశీర్వదించబడిన ఈ జీవితం, మధ్యలో దేవుని సన్నిధిని వదిలి వెళ్ళిపోయావు, మధ్యలో దేవుని మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావు, మధ్యలో దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావు. అందుకనే నీ జీవితం నాశనం అయిపోయింది, మీ బ్రతుకులు నాశనం అయిపోయాయి. ఎందుకు ఇస్రాయేలీయులు పూర్వస్థితిని మరలా కలుగు చేయమని దేవుని అడుగుతున్నారంటే దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, దేవుని మర్చిపోయి తిరిగారు, దేవుని వదిలేసి ఇష్టానుసారంగా పాపం చేశారు. అందుకోసమే వారి దగ్గర నుంచి దేవుడు వెళ్ళిపోయాడు. వారికి రావాల్సిన దీవులను ఆగిపోయాయి, వారికి చెందవలసిన ఆశీర్వాదాలను ఆగిపోయాయి. అందుకోసం ఇస్రాయేలీయులు పశ్చాత్తాపపడి, మమ్మల్ని క్షమించయ్యా, మా పూర్వస్థితి మాకు ఇవ్వయ్యా అని అడిగినప్పుడు దేవుడు వారిని క్షమించి పూర్వస్థితిని ఇచ్చినట్లుగా దేవు వాక్యంలో మనం చూస్తాం. అంతేకాదు క్రొత్త నిబంధనలో కూడా ఆ కుమారుణ్ణి తిరిగి తన ఇంట్లోనికి కుమారుడుగానే, పూర్వము ఏ అధికారం ఉండేదో, పూర్వము ఎలాంటి ప్రేమ చూపాడో అటువంటి ప్రేమనే కుమారుడికి తండ్రి ఇచ్చాడు తప్ప తృణీకరించలా. ఈ ఉదయం నువ్వు కూడా ప్రభు దగ్గరకు వస్తావా? నీ పూర్వస్థితిని దేవుడు నీకు ఇస్తాడు, నీ పూర్వపు ప్రార్థన దేవుడు నీకు ఇస్తాడు, నీ పూర్వపు ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇస్తాడు. నీ గత జీవితాల్లో, గత సంవత్సరాల్లో నువ్వు ఎలాంటి అద్భుతమైన దీవెనలు పొందుకున్నావో వాటిని తిరిగి ఇస్తాడు. ఇప్పుడెందుకు నష్టపోయావు? మాట వెనుక. ఇప్పుడెందుకు నీ జీవితం భయంకరంగా పాడైపోయింది? దేవుని మాట వెనుక. వస్తావా? పూర్వస్థితి నీకు తిరిగిస్తాడు. పూర్వ ప్రార్థన, పూర్వపు ఆత్మ, పూర్వపు వరాలు, పూర్వపు కృప,
పూర్వపు దీవెనలు దేవుడు నీకు తిరిగిస్తాడు. అట్టి కృప ఈ ఉదయపు వేళ మీకును మీ కుటుంబాలకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. ఈ వాక్యాలు విన్న మీలో చాలామంది మ్యారేజ్ డేలు, బర్త్డేలు, పలు రకాలైన శుభకార్యాలు మీ గృహాల్లో జరుపుకుంటున్నారు. మీ అందరికీ నా ప్రత్యేకమైన విశేష తెలియచేస్తున్నాను. రండి, మీకోసం ప్రార్థిస్తాను. దయగలిగిన యేసయ్య, ఈ ఉదయపు వేళ చాలామంది బిడ్డలు ఒకప్పుడు ఎంతో ప్రార్థించిన వారు, ఒకప్పుడు దేవునిలో భక్తిగా నడిచిన వారు, ఒకప్పుడు దేవుని కృపకు పాత్రులైన వారు, ఒకప్పుడు దేవుని సన్నిధులు ఆశీర్వదించబడి నడిచిన వారు, ఈ రోజున వారి జీవితాలు ఎండిపోయాయి, వారి జీవితాలు బ్రతుకులు పాడైపోయాయి, ఆత్మీయతలు నశించిపోయారు, ఆశీర్వాదాలు కోల్పోయారు, తిరిగి మాకు పూర్వపు స్థితిని కలుగు చేయమని వారు అడుగుతున్నారయ్యా. ఇదిగో ఎంతమంది ఈరోజు నీ వాగ్దానం వింటున్నారు. వారందరి జీవితాల్లో పూర్వపు ఆశీర్వాదాలు, పూర్వపు ప్రార్థనాత్మ, పూర్వపు దేవుని కృప, పూర్వపు దేవుని తలాంతులు వారి జీవితాల్లో మీరు అనుగ్రహింప చేయమని యేసు నామములో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.